యాత్రా ప్రయాణాలు, తద్వారా వాటిలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు, వాటిని మనం నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. ఈరోజు అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మరొక మజిలిని, మరొక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. సో ముందుగా ముందు తరగతులను గుర్చినటువంటి కొన్ని విషయాలు మనం అలా చూసి ముందుకు వెళ్తాం. అబ్రహాం మజిలి, అబ్రహాము జీవితం ఊరు అనే పట్టణంలో ఆరంభమైంది. అక్కడే ఇతడు పుట్టాడని, మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఊరు ఈ పట్టణంలో ఉండగా దేవుడు అబ్రహామును పిలవడం మనం చూస్తాము. మహిమగల దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవుని పిలుపును అందుకున్న అబ్రహాము ఊరు నుండి బయలుదేరి హారాను అనే ఈ ప్రాంతం వరకు వచ్చి కొద్దికాలం అక్కడ నివాసం ఉండిపోయాడని మనం వింటూ వచ్చాం. తెరహు, అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు అక్కడ మరణించిన తదుపరి, దేవుడు మరల ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాల్లో అబ్రహాముతో మాట్లాడిన పిదప, అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని హారాన్ నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి, అనగా దేవుడు చూపించినటువంటి కనాను అనే ఈ ప్రాంతానికి వచ్చి కనాన్లోని షెకెము. సో ఇది చాలా పురాతన పట్టణం, బైబిల్ గ్రంథంలో దీనికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది. అక్కడకు ఆయన చేరి వచ్చాడు. షెకెము దగ్గరకు వచ్చి సింధూర వృక్షం దగ్గర ఆయన తన టెంట్, తన గుడారం వేసినట్లుగా, బలిపీఠం కట్టినట్లుగా మనం విన్నాం. కనాన్లో అబ్రహాము నివాసం ఉన్న మొట్టమొదటి మజిలి షెకెమే. తర్వాత షెకెము నుండి ఆయన బయలుదేరి బేతేలు హాయికి మధ్య గుడారం వేసుకున్నాడు అని విన్నాం. బేతేలుకు హాయికి మధ్య ఆడ మొదట బలిపీఠ నిర్మాణం చేసిన తర్వాతే తన గుడారాన్ని వేసుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాము. బేతేలుకు మొదట ఉన్న పేరు లూజు అని విన్నాం. లూజు అంటే పక్కకి తొలగిపోవడం అని. బేతేలు అంటే దేవుని మందిరం లేదా దేవుని గృహము అని అర్థం కదా. సో మొత్తానికి బేతేలు హాయికి మధ్య అబ్రహాము గుడారం వేసి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి ప్రార్థన చేయటం కూడా మనము చూస్తాం. సో ఇది అబ్రహాము జీవితంలో మరొక మజిలి. అక్కడ నుండి ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ఈ విషయాలు మనం పోయిన వారం మనం వింటూ వచ్చాం, అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళడం గురించి. సో దీంట్లో 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకున్నాం. సో మొదటిది, అబ్రహాము దేవునికి చెప్పకుండానే ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాం విశ్వాస జీవితపు ఈ ప్రయాణంలో ఒక రకంగా చెప్పాలంటే మొదటి తప్పటడుగు. దీని గురించి చెప్తూ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి భక్తులైన వారు మనలాంటి స్వభావం కలిగిన వారే అన్న విషయాన్ని మనం వింటూ వచ్చాం. సో మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే కాబట్టి ఈ విషయం మనల్ని ప్రోత్సహించాలి. మనలాంటి స్వభావం కలిగిన అబ్రహాము దేవుని విషయంలో, భక్తి విషయంలో గొప్పవాడైతే మనం కూడా కాగలం. అది అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. అది అబ్రహాము మనలాంటి స్వభావం కలిగి ఉండి అంత విశ్వాస జీవితం కలిగి దేవుని స్నేహితుడని పిలువబడి అనేకులకు ఆశీర్వాద కారకంగా మారినప్పుడు మనం కూడా మారగలము. ఇది ప్రోత్సాహకరమైన విషయం. విశ్వాస జీవిత ప్రయాణంలో పరీక్షలు ఖచ్చితంగా అవసరం. పరీక్షలు లేని చదువు నిరుపయోగం, పరీక్షలు లేని విశ్వాస జీవితం కూడా అది మంచిది శ్రేష్టమైనది అని చెప్పడానికి అవకాశం లేనే లేదు. సో 3వది, పరీక్ష సమయంలో మనం స్థలాలు మారకూడదని వింటూ వచ్చాము. 4, మనం అనుకునే మేలు. చాలాసార్లు ఇది మనం మేలు అనుకుంటాం, అయితే అవి మేలు మనకి కీడే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని. అయితే మనం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు దేవుడు చొరవ తీసుకుంటాడని,
విశ్వాసిగా మనం తప్పటడుగు వేస్తే అది అనేకులకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది అన్న విషయాన్ని నేర్చుకొని మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో కానీ దాంపత్య జీవితంలో కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి సాహసం చేయకూడదు. ఈ విషయాల్ని మనం వింటూ వచ్చాము, ఈ విషయాలను వింటూ వచ్చాము. సో ఇక్కడ వరకు మనం గత తరగతిలో వింటూ వచ్చాము. సో ఇక్కడి నుండి మనం ఈ తరగతిని కొనసాగిస్తాం. అబ్రహాము మజిలీలు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు అని మనం మొదటి తరగతిలోనే విన్నాం. మొదటి తరగతిలో ఆదికాండం 25వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాము. ఆదికాండము 25వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడవచ్చు. 7వ వచనంలో అబ్రాము బ్రతికిన సంవత్సరాలు 175 అని. అయితే అబ్రహాము బ్రతికిన ఈ 175 సంవత్సరాలని మనం ఇట్లా విభజన చేయొచ్చు. సంవత్సరాల విభజన అని అంటారు దీన్ని. సహజంగా మన జీవితాన్ని అంటే ఆది కాండంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలని మనం విభజించాల్సి వచ్చినప్పుడు చాలా చిత్ర విచిత్రాలుగా విభజన చేయొచ్చు. కొద్దిమంది జీవితాలు, కొద్దిమంది జీవితాలని స్థలాలతో విభజన చేయొచ్చు, కొద్దిమంది జీవితాలని సంఘటనలతో విభజన చేయొచ్చు. ఉదాహరణకు ఇసాకు జీవితాన్ని సంఘటనలతో విభజన చేయొచ్చు, యోసేపు జీవితాన్ని స్థలాలతో విభజన చేయొచ్చు, అబ్రహాము జీవితాన్ని సంవత్సరాలతో ఇట్లా విభజన చేస్తాం. నెంబర్ వన్, 175 సంవత్సరాలని ఇట్లా విభజించవచ్చు. మొట్టమొదటిది కనానుకు రాకముందు సంవత్సరాలు. అబ్రహాము దేవుని పిలుపు విని కనానుకు రాకముందు ఆయన గడిపిన సంవత్సరాలని ఇది మొదటి భాగం. దీంట్లో 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలు బైబిల్ మనం చూస్తాం. దేవుని మాట విని కనానుకు వచ్చే సమయానికి, హారాన్ని విడిచే సమయానికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలని ఆది కాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక కనానుకు రాకముందు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. రెండవది, కనానుకు వచ్చిన తర్వాత కనాన్లో నిలకడగా లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే సంచార సంవత్సరాలు అని పిలుస్తారు, సంచార సంవత్సరాలు. సో మనం ఈ భాగంలోనే ఉన్నాం ఇంకా సంచార ఈ తరగతితో సంచార సంవత్సరాలు అబ్రహాం జీవితంలో అయిపోతాయి. ఇది సుమారుగా 10 సంవత్సరాలు అన్నమాట, 10 సంవత్సరాలు. ఓ మాట చెప్పాలి అంటే ఆది కాండం 12వ అధ్యాయం, ఆది కాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ అధ్యాయం 18వ వచనం వరకు ఈ 10 సంవత్సరాల కాలం కనాన్లో ఉన్నాడు. కానీ నిలకడలేదు, ఒక స్థలంలో స్టాండర్డ్గా ఉండలేదు. ఇది రెండవ భాగం, కనాన్లో నిలకడ లేని కాలం. మూడవది, హెబ్రోన్లో నివసించిన కాలం. ఇక్కడ 15 సంవత్సరాలు ఆయన నివాసం ఉంటాడు హెబ్రోన్లో. నాలుగవది, బెహెర్షేబాలో నివసించిన కాలం. ఇది 15 సంవత్సరాలు ఉంది, 15 సంవత్సరాలు. తర్వాత బెహెర్షేబా నుండి మరలా ఆయన హెబ్రోన్కే వెళ్తాడు. హెబ్రోన్లో రెండవసారి నివసించిన కాలం 20 సంవత్సరాలు. సో హెబ్రోన్లో 20 సంవత్సరాలు మరలా నివసించిన తర్వాత మళ్ళీ బెహెర్షేబాకే వెళ్తాడు. బెహెర్షేబాలో 40 సంవత్సరాల దీర్ఘకాలం ఆయన అక్కడ నివాసం ఉన్నట్లుగా మనము చూడవచ్చు. సో ఇదండి అబ్రహాము జీవితాన్ని సంవత్సరాల రూపంలో మనం విభజించాలి అని అంటే, ఈ 6 విభాగాలుగా అబ్రహాము జీవితాన్ని విభజించవచ్చు. కనానుకు రాకముందు, కనాన్లోనే నిలకడగా లేని కాలం, హెబ్రోన్లో, బెహెర్షేబాలో, మరల హెబ్రోను బెహెర్షేబాలో నివసించిన కాలం. సో ఇలా ఈ సంవత్సరాలను కూడితే 175 సంవత్సరాలు అబ్రహాము తన జీవిత కాలంలో జీవించినట్లుగా ఆయన జీవితాన్ని మనము చూడవచ్చు, నేర్చుకొనవచ్చు. అయితే ప్రియులారా,
ఈ 175 సంవత్సరాల ఈ జీవితంలో కనానుకు వచ్చిన తర్వాత ఆయన జీవితం అంత నిలకడగా ఏమి లేదు. షెకెము, బేతేలు, హాయికి మధ్య నివాసం ఉన్నాడు. దాని తర్వాత మనం చూస్తాము తూర్పు దక్షిణ దిక్కుకి ఇంకా ప్రయాణం చేశాడని 12:9 రాయబడింది. వెళ్తూ ఆ ప్రాంతాన్ని నిగేబు అంటారు. ఆ ప్రాంతంలో ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళి అక్కడ కరువు వచ్చేసరికి మరల ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు అని. సో ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ ఏం జరిగిందో పోయిన వారం మనం విన్నాము. ఐగుప్తు నుండి మరల అబ్రహాము తన ప్రయాణాన్ని సాగించి మరల బేతేరు హాయికి మధ్య వచ్చి నివాసం ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ వచనాన్ని చదివే ప్రయత్నం చేయండి. 13:3 చదువుదాం. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిను మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులు ఏం జరిగిందో మనం వింటూ వచ్చాము. అయితే అక్కడి నుంచి మరలా బయలుదేరి, అంటే ఆయన బయలుదేరడం కాదు, వాస్తవానికి గెట్ అవుట్ అన్నారు ఐగుప్తులో. ఇక్కడ ఉండొద్దు నువ్వు, వెళ్ళిపో, మొత్తాన్ని చూసుకుని వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదని చెప్పగా అబ్రహాము మరల తన పరివారాన్నంతటిని, తను సంపాదించుకున్న ఆస్తిని, కుటుంబాన్ని పట్టుకొని ఈ అరణ్య ప్రాంతంగా ఉన్నటువంటి నిగబు ప్రాంతాన్ని దాటుకొని మరల బేతేలు హాయి ఈ ప్రాంతానికి, మొదట ఆయన ఎక్కడ నివాసం ఉన్నాడో మరలా అక్కడికి వచ్చాడు అని మనం ఈ వచనంలో 13:3 నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఆయన ఐగుప్తు ప్రాంతాన్ని విడిచి బేతేలు హాయికి మధ్య ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికే వచ్చి నివాసం ఉన్నాడు అని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ భాగంలో మనం నేర్చుకోవలసిన ఒక విషయం, ఐగుప్తును మనం తప్పనిసరిగా విడిచి బయటికి రావాల్సిందే. ఐగుప్తులో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? దేవుడు ఐగుప్తును వాడుకున్నప్పటికీ మనకి దైవిక ఆశీర్వాదాలు అనేవి అచ్చట రానే రావు. అందుకని మనం ఐగుప్తులో నివాసం ఉండనే ఉండకూడదు. ప్రియులారా, ఈ పాయింట్ని జాగ్రత్తగా నోట్ చేయండి. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కనుక ఈ పాయింట్ని జాగ్రత్తగా నోట్ చేయాలి. దేవుడు ఐగుప్తుని చాలాసార్లు ఉపయోగించుకున్నాడు, కానీ దేవుని పిల్లలైన మనకి దైవిక ఆశీర్వాదం మాత్రం ఐగుప్తు ఇవ్వదు, ఐగుప్తులో మనకి రాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఐగుప్తులో నివాసం ఉండకూడదు, ఐగుప్తులో మనం ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. సో దేవుడు ఒకవేళ ఐగుప్తుని వాడుకుని ఉండుండొచ్చు. కొన్నిసార్లు మనం ఇట్లా అంటాం, దేవుడే ఐగుప్తును వాడుకున్నాడు కదా, నేను ఐగుప్తుల నివాసం ఉంటానండి అని అంటే అది కుదరదు. నిజమే, దేవుడు చాలాసార్లు తన పని నిమిత్తము, తన మహిమ నిమిత్తము ఆయన ఐగుప్తు దేశాన్ని ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు కరువు సమయంలో దేవుడు తన ప్రజల్ని ఐగుప్తులోనికే తీసుకుని వెళ్ళాడు. జాగ్రత్తగా ఇది గుర్తించాలి. యోసేపు కాలంలో ఇస్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్పింది దేవుడే. ఆ ఐగుప్తులో కరువు సమయంలో పోషించింది దేవుడే. 70-75 మందిగా వెళ్ళినటువంటి ఇస్రాయేలీలను 100,000 మంది జనంగా విస్తరింపచేయడానికి వాడుకున్న స్థలము ఐగుప్తే. తదుపరి ఈ మాటలు చెప్పనివ్వండి. తదుపరి, ఇస్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఇస్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలకు 2 గోత్రాల వారికి ఐగుప్తీయురాలే తల్లి. జాగ్రత్తగా ఈ మాట వినాలి. 12 గోత్రాలు ఉంటే ఈ 12 గోత్రాలలో ఇద్దరికి తల్లి ఎవరు? ఐగుప్తీయురాలే. ఎవరు వాళ్ళు?
ఎఫ్రాయిము మనషే. ఎఫ్రాయిము గోత్రానికి మనషే గోత్రానికి తల్లి, లేకపోతే ఎఫ్రాయిము మనషేల తల్లి ఎవరు? ప్రశ్న. ఎఫ్రాయిము మనషే వీళ్ళ తల్లి ఎవరు? అదే ఐగుప్తురాలే. పేరు, పేరేం పేరు? ఐడియా ఉందా? రైట్. అమ్మా తెలీదన్నా? తెలీదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఎఫ్రాయిము గోత్రానికి మనషే గోత్రాలకు ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్రాయిము మనషే ఇద్దరు అన్నదమ్ములు. వారు యోసేపు కుమారులు. యోసేపు భార్య పేరు అమ్మా? జెప్నత్ప. మీకు యోసేపు భార్య పేరు ఇంకా తెలియదు అనమాట. రైట్. యోసేపు భార్య పేరు ఆసెనత్. ఆసెన ఈమె 100% ఐగుప్తీరాలు, ప్యూర్గా ఐగుప్తీరాలు. అంటే ఈ రెండు గోత్రాలు, మనషే గోత్రానికి ఎఫ్రాయిం గోత్రానికి, ఒకసారి నేను మీకు ఆ వచనాన్ని చూపిస్తాను చూడండి, మీరు రాసుకుంటారని నాకు తెలుసు. మంచి ఆసక్తి దేవుని వాక్యాలను నేర్చుకోవడానికి మీరు కలిగి ఉన్నారు. దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. ఆదికాండం 41-45. మరియు ఫరో మోషేను జమ్నత్పానేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు ఆసేనతునిచ్చి పెళ్లి చేశాను. రైట్ మా, చాలు. సో యోసేఫు భార్య పేరు ఆసేనతు. వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్లే మనషే ఎఫ్రాయిము. ఇస్రాయల్ 12 గోత్రాల్లో మనకి మనషే గోత్రం ఉంది, ఎఫ్రాయిము గోత్రము కూడా ఉంది. అంటే ఈ రెండు గోత్రాల వారికి తల్లిగా ఆసేనతు ఉంది. ఆమె ఒక ఐగుప్తీరాలు, గమనించాలి మనం. ఆమె ఒక ఐగుప్తీరాలు. సో ఇట్లా కూడా దేవుడు ఐగుప్తును ఉపయోగించుకున్నాడు. ఇది తన ప్రజల్ని కరువులో పోషించడానికి, తన ప్రజల అభివృద్ధి అవ్వడానికి, తన 12 గోత్రాలలో 2 గోత్రాల వారికి తల్లిగా ఉండడానికి ఐగుప్తురాలను ఉపయోగించుకున్నాడు. ఇంతేనా? మనందరికి బాగా తెలుసు డిసెంబర్ నెల సంగతులు, క్రిస్మస్ సంగతులు. క్రిస్మస్ విషయాల్లో హేరోదు యేసు క్రీస్తు ప్రభువారిని చంపాలి అనుకుంటున్నప్పుడు దేవదూత చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? యోసేపును ఆజ్ఞ ఇస్తాడు దేవదూత, యేసు ప్రభువారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళు అని అంటాడు. అదొక ప్రవచనం. ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచి తిని అని హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వచనంలో ఉన్న ప్రవచనాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారి సంరక్షణార్థమై, అంటే హేరోదు కత్తి బారిన పడకుండా యేసుక్రీస్తు ప్రభువారిని సేవ చేయడానికి యోసేపును ఐగుప్తుకే వెళ్ళమంటాడు. సో ఇవన్నీ దేవుడు ఉపయోగించుకున్నాడు ఐగుప్తుని. అంత మాత్రం చేత ఓ దేవుడు ఇంత గొప్ప విషయాలు ఐగుప్తు ద్వారా తన పిల్లలకు అందించాడు గనక నేను ఐగుప్తులోనే నివాసం ఉంటాను, ఐగుప్తులోనే ఆశీర్వాదం ఉంది కదా అని మనం ఐగుప్తులో నివాసం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? దైవ ఆశీర్వాదం నీకు ఐగుప్తులో కలగదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. దైవ ఆశీర్వాదం ఎన్నడూ ఐగుప్తులో మనకు రానే రాదు. అందుకే చూడండి, అబ్రాము ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత అతనికి దొరకలేదు, దేవుడు అతనితో మాట్లాడలేదు. మరొక మాట ఏమిటంటే, ఐగుప్తులో బలిపీఠాలు లేవు, ఐగుప్తులో ప్రార్థనలు లేవు, ఐగుప్తులో దేవుని ప్రత్యక్షతలు లేవు అబ్రహాముకి. మిగతా అన్నీ ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పనివాళ్ళు, ఎడ్లు గొడ్లు అన్నీ దొరికినాయి, కానీ ప్రార్థనలు లేవు, బలిపీఠాలు లేవు, దేవుని ప్రత్యక్షతలు లేవు.
సో దైవ ఆశీర్వాదం అంటే ఇవే కదా. దేవుడు మనతో మాట్లాడడానికి మించిన ఆశీర్వాదం ఏముంది చెప్పండి? దేవునితో మనకి సహవాసం కలిగి ఉండే బలిపీఠాన్ని కలిగి ఉండడానికి మించిన ఆశీర్వాదం ఏముంది? సతీయక దేవుడు, జీవం గల దేవునితో మనం, లేకపోతే నేను నాలాంటి ఒక వ్యక్తి దేవాను గొప్పవానివని ఆయనతో ముఖాముఖిగా లేకపోతే మాట్లాడేటువంటి ప్రార్థన అనుభవాన్ని మించినటువంటి ఆశీర్వాదం ఇంకేముంది? అబ్రహాముకు ఐగుప్తులు ఇవేమీ లేవు గనుక ఆ ఐగుప్తులో మనకి దైవ ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఆ ఐగుప్తు మనకి ఇవ్వదు. ఈ కారణం చేత మనం ఐగుప్తులో నివాసం ఉండడానికి సాహసం చేయకూడదు. మరొక మాట గుర్తించండి, ఎందుకని ఐగుప్తు మనకి దైవ ఆశీర్వాదాన్ని ఇవ్వదు అనంటే, నెంబర్ వన్, మొట్టమొదటి విషయం, ఐగుప్తు బహుదేవతారాధన దేశము. చేగతికి మాట వినాలి మనం. ఐగుప్తు బహుదేవతారాధన కలిగిన దేశం, విగ్రహారాధన కలిగిన దేశం. ఐగుప్తీలకు సూర్యుడు దేవుడే, ఎద్దు దేవుడే, మరొక మాట చెప్పాలంటే పేలు, కప్పలు, వడగళ్ళు, వర్షము, ఇవన్నీ దేవుళ్ళే. అందుకే మోషే కాలంలో ఐగుప్తులో ఉన్న దేవుళ్ళందరి మీద నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు మోషేతో చెప్తాడు. నిర్గమకాండంలో ఐగుప్తుల మీదకు వచ్చిన ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవునికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తెగులు. 3 రోజులు చీకటి గమ్మింది. అది సూర్యదేవునికి రా దేవుడు అంటారు ఐగుప్తీయులు. ఆ దేవునికి వ్యతిరేకంగా దేవుడు పంపినటువంటి తీర్పు అన్నట్టు. సో ఇట్లా ఐగుప్తు దేశం నిండా బహుదేవతారాధనే ఉంది. ఎన్నో దేవుళ్ళను, దేవతలను వాళ్ళు గొరుస్తారు. చివరికి పేలు, ఈగలు, దోమలు, వీటిని కూడా విడిచిపెట్టరు. అవి కూడా దేవుళ్ళే అన్నట్టు వాళ్ళకి. సో ఇట్లాగున ఇంత భయంకరమైన విగ్రహారాధన, బహుదేవతారాధన కలిగిన దేశం గనక, అట్టి దేశం మనకి దేవుని ఆశీర్వాదాలను ఇవ్వలేదు. 2వది, ఐగుప్తు భయంకరమైన ఆచారాలు కలిగిన దేశం. ఐగుప్తులో ఉండే ఆచారాలు చాలా భయంకరమైనవి. ఏంటి ఆచారాలు? గతంలో మనం విన్నాం, భార్యను సొంతం చేసుకోవడానికి భర్తను చంపుతారు వీళ్ళంతే. గత క్లాసులో చెప్పినట్లుగా ఓ అందమైన స్త్రీ కనపడితే ఆమెకి వివాహం కాలేదనుకోండి, తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటారు. ఇకంతే, ఏంటని అడిగారా, వాళ్ళే ఓడిస్తారు మీకు, ఇదిగో ఇన్ని పశువులు, ఎడ్లు, గొడ్లు ఇస్తాం, తీసుకుని వెళ్ళిపో అని చెప్తారంతే. అదేంటయ్యా, మా అమ్మాయి నువ్వు ఇట్లా మాకు చెప్పపెట్టకుండా, సంప్రదించకుండా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఎట్లాగా? అవును, నాకు ఇష్టపడింది, నేను చేసుకున్నా, మరేంటి అంటాడంతే. ఒకవేళ ఆ స్త్రీలకు పెళ్ళయింది అనుకో, పెళ్ళైన వాళ్ళని ఇట్లా బలవంతంగా తీసుకుని వెళ్ళి మ్యారేజ్ చేసుకోకూడదు. అందుకే వాళ్ళు వారి భర్తలను చంపి అప్పుడు ఆ స్త్రీలను పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇది ఎంత భయంకరమైన విషయం గమనించాలి మనం. కనుక భర్తలను చంపే ఆచారం కలిగిన దేశం ఇది. ఈ కారణాన్ని బట్టి అబ్రహాము శారా నా చెల్లెళ్ళని అబద్ధం చెప్తాడు ఆయన. 2వది, అంతేనా, పిల్లలను కూడా చంపేటువంటి దేశం ఇది. నిర్గమకాండలో మనం చూస్తాం, వాళ్ళు ఒక పని అనుకున్నారంటే దేనికోసమైనా, అంటే దానికోసం ఏ పనైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు. లేకపోతే ఏ దేశం అండి పురిట్లోనే పిల్లలను చంపమని చెప్పేది? ఎవరు చెప్తారు చెప్పండి? మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళు. ఇది ఐగుప్తు దేశంలో ఉండేటువంటి కుసంస్కృతి అని చెప్పొచ్చు. భయంకరమైన ఆచారం పిల్లల్ని నదిలో పారేయమని చెప్పడం, అది అఫీషియల్గా రాజంతటి వాడు శాసనం చేయడం. ఇలాంటి భయంకరమైన ఆచారాలు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఇది భయంకరమైనటువంటి ప్రాంతం అన్నట్టు. 3వది, 3వ విషయం, ఐగుప్తు ద్వారా ఎప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకోలేం. ఆశీర్వాదం అచ్చట మనకు రానే రాదు. ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం ఎందుకని, అది బహుదావ దేవతారాధన కలిగిన దేశమని. 2, భయంకరమైన ఆచారాలు కలిగిన దేశమని. 3, ఐగుప్తును కానీ మనం పట్టుకున్నాం అనుకో, ఐగుప్తు మనల్ని విడిచిపెట్టదు. మనం దాన్ని అంటుకుంటే అది మనల్ని విడవదు. అది టచ్ చేసామా అది మనల్ని విడిచిపెట్టదు. ఈ ఐగుప్తు దేశానికి ఉన్నటువంటి, ఐగుప్తు ప్రాంతానికి ఉన్న బలం ఎలాంటిది? అంటుకుంటే విడిచిపెట్టదు అన్నమాట.
ఎవరైనా సరే దాని జోలు పోయి దాన్ని అంటుకున్నారా, ఇక వాళ్ళు విడిచిపెట్టనే విడిచిపెట్ట. అట్లాంటి దేశం. మనం వీటిని బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూస్తాం. సో మొదటి ఉదాహరణ ఏమిటంటే, ఇస్రాయేలీయులు ఐగుప్తులో నివాసం ఉన్నారు, దేవుడు 10 అద్భుతాలను చేశాడు అక్కడ. 10 అద్భుతాలను చేసి ఆ 10 అద్భుతాల ద్వారా ఆ ఐగుప్తు ప్రజల్ని విసిగించి భయపెట్టి తన గొప్పతనాన్ని చూపించి ఇస్రాయేల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఆ అరణ్య మార్గం గుండా తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి అరణ్యంలో గుండా వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు మాత్రం ఇస్రాయేల్ని విడిచిపెట్టలేదు. అందుకే చూడండి, ఈ మాట చూడండి, సంఖ్యాకాండం 11:5 ఆ వచనం చదువుదాం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సమస్య లేను. గమనించారా, వాళ్ళేమో శ్రేష్టమైన మన్నా తింటున్నారు, దేవుని అద్భుతాలు కళ్ళతో చూస్తున్నారు, వాళ్ళు ఐగుప్తులు లేరు, కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తు చుట్టే ఉంది. ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని ఎన్నిసార్లు అంటారు, ఐగుప్తుకు వెళ్ళిపోదాం. చివరికి వారిలో ఒకరిని అపాయింట్ కూడా చేసుకుంటారు, నువ్వే మాకు నాయకుడివి, మమ్మల్ని నువ్వు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాలి అని ఐగుప్తుకు వెళ్ళడానికి ఒక నాయకులుగా కూడా చేసుకుంటారు. ఇస్రాయేల్ తమ కళతో ఎన్ని అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని చేల్చడము, ఆ దేవుడు అగ్నిని పంపి ఐగుప్తులకి ఇస్రాయేల్కి మధ్య అగ్నిని ఉంచడము, మన్నాను కురిపించడము, చేదు నీళ్లు మంచిగా అయ్యేటట్లు చేయడము, బండను కొడితే వాటర్ రావడము. సో ఇవన్నీ కళతో చూసి కూడా వాళ్ళు అంటారు, లెగిస్తే మేము ఐగుప్తుకు పోతాం, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చావా అని మాటి మాటికి ఐగుప్తు పేరు విడిచి వాడుతూ వచ్చారు. ఎందుకని, వాళ్ళు ఐగుప్తుని విడిచారు కానీ ఐగుప్తు వాళ్ళని విడిచిపెట్టాల. అది ఐగుప్తుకు ఉన్నటువంటి బలం. అంతేనా, హాగర్ విషయంలో కూడా చూడండి. హాగర్ ఎవరు? ఈమె ఒక ఐగుప్తీరాలు. మనం గత తరగతిలో విన్నాం, అబ్రాము ఐగుప్తుకు వెళ్ళి శారా నా చెల్లెలిని అబద్ధం ఆడిన దానికి ఫరో శారాని తన రాజప్రసాదంలోనికి తీసుకుని వెళ్ళి అబ్రాము ఆమె సహోదరుడిని ఎంచి అబ్రహాముకి మేలు చేశాడు అని 12:16 చూసాం. ఏంటా మేలు? అతనికి గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు కూడా ఇచ్చాడు. పనికత్తెలను కూడా ఇచ్చాడు. ఆ పనికత్తెల్లోనే హాగరు ఉంది. హాగరు అయితే, హాగరు తర్వాత కాలంలో అబ్రహాముతో పాటే, ఎందుకంటే శారాకు దాసిగా ఇవ్వబడింది కనుక, ఐగుప్తీయులు అబ్రహామును వెళ్ళగొట్టేటప్పుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి బానిసలను కూడా వెళ్ళగొడతారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోండి అని చెప్పేశారు. అంతే, ఆ కారణం చేత హాగరు కూడా ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చింది. కానీ ఐగుప్తు మాత్రం ఆ మనసులోనే ఉందండి. ఐగుప్తు ఆ మనసులోనే ఉంది. అందుకే 21:21 ఆదికాండం 21:21 చదవండి ఒకసారి ఆ వచనాన్ని. మనం అతడు పారాన అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. చాలమా, గమనించారా మీరు? హాగరు తన కుమారుడైన ఇస్మాయిల్కి వివాహం చేయాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందట? ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందట. ఎందుకు ఆమె ఐగుప్తుకే వెళ్ళింది, ఇంకో స్థలానికి ఎందుకు వెళ్ళలేదు? కనానులో ఇన్ని ప్రాంతాలు వచ్చింది కదా ఈమె, ఇన్ని ప్రాంతాల్లో ఎందుకు తన కుమారుడికి భార్యను తీసుకోలేదు? ఐగుప్తుకి ఎందుకు వెళ్ళిందంటే ఈమె ఐగుప్తీరాలు. సో ఆమె ఐగుప్తులో లేదేమో, కానీ హాగరు మనసు నిండా ఐగుప్తే ఉంది. సో అందుకే ఐగుప్తు దేశం మనం ఒకసారి అట్లా టచ్ చేస్తే మనం విడిచిపెట్టాలనుకుంటామేమో, కానీ అది మనల్ని విడిచిపెట్టదు. మనం అక్కడ లేకపోవచ్చు, కానీ మన హృదయం నిండా ఐగుప్తే ఉండే ప్రమాదం ఉంది. అందుకే దేవుని ఆశీర్వాదం మనం ఐగుప్తులో పొందుకోలేము. 4వది, అది మనుషుల్ని బానిసలుగా చేసే దేశం.
ఇస్రాయల్ని బానిసలుగా చేసినటువంటి దేశం, బహు బాధ పెట్టిన దేశం, దేవుని పిల్లల్ని బాధ పెట్టే దేశం. యిర్మీయా గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం, ఐగుప్తు బానిసత్వాన్ని ఇనప కొలిమితో పోల్చారు. ఇనప కొలిమితో, అది ఇనప కొలిమి చాలా భయంకరమైంది అన్నట్లుగా. సో ఈ కారణాలను బట్టి ఐగుప్తులో మనకి దైవిక ఆశీర్వాదం రాదు. కనుక మనం ఐగుప్తులో నివాసం ఉండడం ఖచ్చితంగా అంత దీవెనకరమైన ఆరోగ్యకరమైన విషయమైతే కాదు. ఆ కారణాన్ని బట్టే ఆ దేవుడు అబ్రహాముని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడు. నన్ను ఈ మాట చెప్పనీయండి, ఐగుప్తులో నుండి అబ్రహాము బయటికి రావడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చొరవ తీసుకోగా ఐగుప్తుల అబ్రహాముని ఇక చాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అయితే వెళ్ళిపోయిన ఆయన ఐగుప్తుని విడిచి మరలా ఎక్కడికి వచ్చాడట, మొదట తాను నివాసముండిన, మొదట తాను గుడారం వేసుకున్న స్థలానికి బేతేలు హాయికి మధ్య ఆయన చేరి వచ్చాడు అని వింటున్నాం. సో అబ్రహాం మజిలీలో ఇది మరల మరొక అనుభవం, బేతేలుకు హాయికి మధ్య వచ్చి ఆయన గుడారం వేశాడు. సో ఇక్కడ మనం నేర్చుకునే కొన్ని విషయాలను నేను మీ ఎదుట ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఈ విషయాలను విందాం. సో నెంబర్ వన్, మొట్టమొదటి విషయం, మనం ఎక్కడ నుండి తప్పిపోయామో అక్కడికే వచ్చి మన విశ్వాస జీవితాన్ని మరలా కొనసాగించడం మంచిది. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ నుండి తప్పిపోయామో, అబ్రహాము బేతేలు హాయి నుండి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళాడు. అయితే మళ్ళీ ప్లేస్ చూడండి ఎట్లా రిటర్న్ అయిందో, మళ్ళీ ఐగుప్తు నుండి ఆయన బేతేలు హాయికి మధ్య వచ్చే నివాసం అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో అక్కడికే మరలా వచ్చాడు. సో ఈ విషయం మనకేమి నేర్పిస్తుందంటే, మనం ఎక్కడ నుండి తప్పిపోయామో మరలా అక్కడికే రావడం మంచిది. అక్కడికి వచ్చి అక్కడ నుండి మన విశ్వాస జీవితపు ఈ మజిలీలను, ఈ ప్రయాణాలను మనము కొనసాగిస్తే ఫుల్ఫిల్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఇది ఎట్లా ఉందంటే, బైబిల్ని రోజు చదువుతున్నాం, ఒకరోజు ఏదో ఎమర్జెన్సీ పడింది, పొద్దున్న నుంచి వెళ్ళాల్సి వచ్చింది, ఆ రోజు బైబిల్ చదవలేదు. సో ఇప్పుడు రేపు చదవాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి చదవాలి, మళ్ళీ దేవా నేను చదవలేకపోయాను, దయతో మన్నించు ప్రభువా, నేను మళ్ళా కొనసాగి ఈరోజు చదువుతాను ఖచ్చితంగా అని ఎక్కడ ఆపామో అక్కడి నుంచే మరలా కొనసాగించడం చాలా మంచిది. రోజుకు 3 అధ్యాయాలు అన్నాం కదా, మొన్న ఆదికాండం 9 అధ్యాయం అయిపోయింది, నేను చదవలేకపోయాము, మరి 9, 10, 11, 12 అయిపోయినట్టే 13 నుంచి స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేయకూడదు, మళ్ళీ 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయటం చాలా మంచిది. సో అట్లాగే అబ్రహాము ఎక్కడి నుండి తప్పిపోయాడో తిరిగి అక్కడికే వచ్చి ఆయన అక్కడి నుండి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తాం. నిజమే, ఇది ఒక పాఠం ప్రియులారా, మనం ఎక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతామో మరలా అక్కడికి రావడం చాలా మంచిది. బ్యాక్ టు బేసిక్స్ అన్నమాట, బ్యాక్ టు బైబిల్. ఈ లెక్క మనం కొన్నిసార్లు మనకు తెలియకుండానే లేదా మన విశ్వాస జీవితంలో ఇలాంటివి అవకాశం ఉంది, అబ్రహాం జీవితంలో అవకాశం ఉన్నట్లుగానే విశ్వాస జీవితంలో అప్పుడే స్టార్ట్ చేసి కొంచెం ఎదుగుతున్నప్పుడే పరీక్షించబడి పక్కకు తప్పించబడినట్లుగా మనం కూడా మన జీవితాల్లో శోధించబడతాము, పరిశీలించబడతాము, పరీక్షించబడతాము, పక్కకి తొలగిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఎబ్రిపత్రిలో చెప్పబడినట్లుగా జాగ్రత్తగా, ఒకవేళ తప్పిపోతామేమో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఎబ్రిపత్రిక 2వ అధ్యాయంలో. ఇట్లాగున మనం పక్కకి వెళ్ళే అవకాశం లేకపోలేదు, అయితే ఒకవేళ వెళ్ళిపోతే మనకు అది అర్థమైతే ఎక్కడి నుండి పక్కకి వెళ్ళామో తిరిగి అక్కడికే వచ్చి నిలబడడం చాలా మంచిది. అక్కడి నుండి మరలా దేవా నన్ను మన్నించండి, ఇట్లా జరిగింది, అయితే నేను మరలా మీ సహాయంతో ఈ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాను అని చెప్పడం మంచిది. ఎందుకని, అలా చెప్పినప్పుడే, అలా చేసినప్పుడే మన విశ్వాస జీవితంలో వెనుకున్న వాటిని మర్చిపోతాము, పక్కకి తొలగటం ఆపివేసి మన ముందున్న యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకి చక్కగా కొనసాగగలుగుతాం. ప్రియులారా, యాకోబు జీవితాన్నే చూడండి, యాకోబు జీవితాన్నే చూడండి. యాకోబు గొప్ప
గొప్ప ఆశీర్వదించబడతాడని దేవుడే చెప్పాడు. నేను యాకోబుని ప్రేమించాను, యాకోబును కోరుకున్నాను అని. కానీ యాకోబు ఆశీర్వాదం కొరకు హారాన్లో తన మామ ఇంట్లో చాలా ప్రయాసపడ్డాడు, అక్కడ దీవించబడదాం, అక్కడ గొప్ప అవుదామని. కానీ అక్కడ చాలా సంపాదించుకున్నాడు, కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం యాకోబుకి హారాన్లో రాదు. మరలా ఇందాక ఐగుప్తు విన్నాము, ఇప్పుడు హారాను, యాకోబు స్టోరీ కదా. యాకోబు హారాన్లో దైవిక ఆశీర్వాదాన్ని పొందుకోలేడు ప్రియులరా, పొందుకోలేడు. అందుకే మీరు గమనించాలి, ఆ హారాన్లో పుట్టిన పిల్లలందరూ భయంకరంగానే ఉన్నారు, అంతే వారి వారి జీవితాలు అట్లా ఉండిపోయాయి. అందుకే దేవుడు అంటాడు, నీవు ఇక్కడి నుంచి లేచి, ఆదికాండం 35వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం, నువ్వు బేతేలుకు వెళ్ళు, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, నువ్వు బేతేలుకు వెళ్ళాలి. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాటను చూస్తాం. సో చదుదాం ఒకసారి ఆ వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. సో దేవుడే యాకోబుతో చెప్తున్నాడు, నీవు లే, ముందు ఇక్కడ వద్దు, ఇక్కడి నుంచి లే, ఎక్కడికి వెళ్ళాలి, బేతేలుకు వెళ్ళాలి. వెళ్ళి జస్ట్ చూసి వెళ్ళిపోవాలా? లేదు లేదు, అక్కడ నివాసం ఉండాలి. ఎందుకని? సో మన విశ్వాస జీవిత పరంపర బేతేలులో, త్రూ బేతేలు ద్వారానే వెళ్ళాలి మనం. అక్కడ ఉంటేనే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవునికి మహిమ మన జీవితాల్లో కలుగుతుంది ప్రియులారా. అందుకే అబ్రహాము కూడా మరలా బేతేలు హాయికి మధ్యకు తను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడో మరలా అక్కడికే రావడం మనము చూస్తాం. ఇది మన విశ్వాస జీవితంలో మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎక్కడ తప్పిపోతామో, ఏ విషయంలో తప్పిపోతామో, ఆ విషయంలోనే అక్కడే మరలా మనం వచ్చి దాన్ని సరిచేసుకొని అక్కడి నుంచే కొనసాగడం చాలా మంచి విషయం. ఒకవేళ అట్లా కాకుండా నేను ఎక్కడున్నా కొనసాగిస్తాను అంటే కుదరదు, కొన్ని విషయాల్లో మనం వెనకబడిపోయే ప్రమాదం ఉంది. యాకోబు దేవుని పిలుపు విని బేతేలుకు వస్తాడు. కానీ గమనించాలి, బేతేలుకి ప్రయాణమైతే బేతేలుకు అవుతాడు, కానీ బేతేలుకు రాడు ఆయన. మరలా షెకెము దగ్గరకే వచ్చి గుడారం వేసుకుంటాడు. రావడమేమో బేతేలుకు వెళ్ళు నాయన అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పగా ఆయన బేతేలుకు రాడు, మరొక చోట నివాసం ఉంటాడు. అందుకే యాకోబు జీవితంలో 34వ అధ్యాయం ఉంది. మన జీవితంలో మనం ఎక్కడి నుండి పక్కకు వెళ్తామో, అక్కడికి రాకపోతే వేరే స్థలాల్లో ఉంటే మన జీవితంలో వేరు వేరు విషయాలను చూడగలుగుతాం. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటాము, కానీ దేవుని చూపించిన స్థలానికి, దేవుని చిత్తంలోనికి, దేవుని ఉద్దేశంలోనికి మనం ఎక్కడి నుండి పక్కకి వెళ్ళామో అక్కడికి వచ్చి మరలా దేవుని సహాయంతో ముందుకు కొనసాగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రభు మన జీవితాలను తన దీవెనతో దీవింప చేసేటువంటి దేవుడు. అందుకే అబ్రహాము మరలా తాను ఎక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళాడో మరలా ఆయన బ్యాక్ అవ్వడం మనం చూస్తాము. బేతేలుకు హాయికి మధ్యకు వచ్చి ఆయన మరలా అక్కడ నివాసం ఉన్నాడు. అక్కడి నుంచే మరలా తన విశ్వాస జీవితపు యాత్రను కొనసాగించినట్లుగా మనము చూస్తాం. సో ఇది మొదటి విషయం. రెండవది, సో అబ్రహాము ఐగుప్తు నుండి మరలి వచ్చాడు, బేతేలు హాయికి మధ్యకు వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత అబ్రహాము జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. 3 మార్పులు ఉంటాయి. ఈ 3 మార్పుల్ని మనం వినే ప్రయత్నం చేస్తాం. 3 మార్పులు, మరలి వచ్చిన మనిషిలో మార్పులు, 3 మార్పులు మనం చూడవచ్చు. అబ్రహాము ఐగుప్తును విడిచిపెట్టి కనాన్ దేశంలోని బేతేలు హాయికి మధ్యకు మరలా చేరి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడట, అక్కడ యెహోవా నామమున మరలా ప్రార్థన చేశాడు అని రాయబడింది 4వ వచనం చివరిలో. బలిపీఠం కట్టబడిన బలిపీఠం కట్టినట్లుగానే ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చాడు,
గుడారం వేసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా నేనేదో ఇట్లా వెళ్ళిపోయాను, ఒక రకంగా చెప్పాలంటే ఇది క్షమాపణ ప్రార్థన అన్నట్టు. సో నువ్వు క్షమించాలి నాయన, నువ్వు మరొకసారి నేను ఐగుప్తుకి ఇట్లా నువ్వు చెప్పకుండా వెళ్ళను, ఒకవేళ నీకు చెప్పకుండా నేను వెళ్ళను అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. తదుపరి ఆయన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మార్పులు ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం తెలుసుకోవలసిన నేర్చుకోవలసినటువంటి విషయాలు. ఏమిటా మార్పులు? నెంబర్ వన్, సో ఎప్పుడైతే అబ్రహాము మరలా కనానుకు బేతేలుకు హాయికి మధ్య వచ్చి గుడారం వేసుకున్నాడో, బైబిల్ చెప్తుంది ప్రియులారా 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గుడ్లు గుడారాలు ఉండేను గనక వారు కలిసి నివసించుటకు ఆ స్థలం ఆ ప్రదేశం చాలలేదు అని 7వ వచనం రాయబడింది. అబ్రాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము వచ్చింది. జాగ్రత్తగా ఇది వినాలి, అబ్రహాముకి లోతుకి కలహం కాదు, అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం వచ్చింది. ఓ చిన్నపాటి ఏమంటాం వాగ్యుద్ధం జరిగింది, మాటల ధాటితో వాళ్ళు చాలా వాళ్ళు పోరాడుకుంటున్నారు. పేర్లేమో వీళ్ళిద్దరి, తగాదేమో వాళ్ళది. పేర్లు వీళ్ళిద్దరి. ఒకసారి మీరు ఊహించండి, అబ్రహాం పశువుల కాపర్లు లోతు పశువుల కాపర్లకు కలహం వచ్చింది వాగ్యుద్ధం అనుకుందాం, ఏమని తగాదాడుకుని ఉంటారు? నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని ఉండాలి. మేమెవరు? అబ్రహాం కాపుర్లం, మేము అబ్రహాం పనివాళ్ళం, మీ అయ్యగారు చిన్నయ్య గారు, మా అయ్యగారు పెద్ద అయ్యగారు అయి ఉండాలి అని ఉండాలి. మీ అయ్యగారు పెద్ద అయ్యగారు అయితే ఎవరికి ఎక్కువ, మా అయ్యగారు ఏం తక్కువ తిన్నాడా? మీకెన్ని గుడ్లు ఉన్నాయో మాకన్ను ఉన్నాయి, మీకెన్ని ఇడ్లు ఉన్నాయో మాకన్ను ఉన్నాయి, మీకు దగ్గర ఎంత పనివాళ్ళు ఉన్నారో మా దగ్గర ఎంతమంది ఉన్నారు. సో ఇట్లాగ నా పేర్లు వాళ్ళవి, తగాద వీళ్ళది. సో అప్పుడు అబ్రహాము చెప్పిన మాట చాలా బాగుంటుంది ప్రియులరా, 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము మనము బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహము ఉండకూడదు. ఆ మాట గమనించాలి. సో ఈ వచనంలో అబ్రహాము తన పని వాళ్ళ కంటే, వచ్చినటువంటి గొడవ కంటే, వారిద్దరికున్న గొప్ప ఆస్తి కంటే అబ్రహాము వారి బంధానికే విలువను ఇస్తున్నాడు. అందుకే స్క్రీన్ మీద ఈ పదం రాశాం, బంధాన్ని మించిన ఆస్తి ఇంకేముంది అని. బంధాన్ని మించిన ఆస్తి ఇంకేముంది? అబ్రహాం అన్నమాట మనము బంధువులం, లోతు మనము బంధువులం. ఒకవేళ ఈ మాటను బట్టి అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లు కూడా బంధువులై ఉంటారు. మనము బంధువులము అనే పదం వాడాడు కదా ఆయన. వీళ్ళిద్దరు మాత్రమే కదండి, ఆ పశువుల కాపర్లు ఈ పశువుల కాపర్లు కూడా బంధువులే, రక్త సంబంధికులే. కానీ వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ పెద్దవానిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవానిగా అబ్రహాం అంటున్నాడు, మనము బంధువులము, మన మధ్య ఈ కలహాలు సరైనవి కావు. సో ఇక్కడ మ్యూట్లో పెట్టినమ్మా. ఇక్కడ మనం గుర్తిస్తే అబ్రహాం చెప్తున్న మాట మనము బంధువులము లోతు అంటున్నాడంటే ఆయన బంధానికే విలువనిస్తున్నాడు తప్ప ఆస్తికి ఏమాత్రం కాదు. మరొక మాట చెప్పాలంటే అబ్రహాం అంటున్నాడు, బంధాన్ని మించిన ఆస్తి ఇంకేమీ లేదు. పశువులు ఎడ్లు గొడ్డులు ఇవి కాదు, హారాన్లో ఆస్తి కోసమే ఉన్నాడు ఆయన. ఆస్తి సంపాదన చాలా చేశాడు. తర్వాత ఐగుప్తులో కూడా ఈయనకి విస్తారాస్తి వచ్చి పడింది. కానీ ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత అబ్రహాము దృష్టి అంతా తన బంధం మీదే ఉండిపోయింది. అబ్రహాముకి నిజమైన ఆస్తి బంధమే అని ఎంచుకున్నాడు. మన దగ్గరికి రానివ్వండి ప్రియులారా ఈ మాటని. మరి మన జీవితాల్లో ఈ రోజుల్లో గమనిస్తే, ఈ రోజుల్లో చాలా విషయాలు గమనించినప్పుడు ఆస్తి విషయాల్లో బంధాలను తెంపుకునేవారు, తెంచుకునేవారు, పక్కన పెట్టేవారు ఎంతమందో ఎంతమందో. సాధారణంగా వినబడే ఒక మాట ఏంటంటే, అయినా నేటి కుటుంబ జీవితాల్లో ఇవన్నీ సహజంలేండి, ఏ ఇంట్లో లేవంటారు, అందరింట్లో ఉన్నాయేగా. అవును, ఎందుకు ఈ మాటలు వినబడుతున్నాయంటే వాళ్ళకి బంధము కంటే ఆస్తి ముఖ్యము, ప్రాముఖ్యము. కానీ అబ్రహాం అంటాడు, అబ్బాయ్ నా వరకైతే
లోతుతో మాకున్న బంధమే ఆస్తి కదా. మిగతా ఆస్తిదే ఉంది, వస్తాయి పోతాయి, అవి ఉన్నావటే ఊడినా ఒకటే. నా వరకైతే బంధాన్ని మించిన ఆస్తి మరొకటే లేదే లేదు అని చెప్తున్నాడు అబ్రహాం. కనుక ప్రియులారా, బేతేలు హాయికి మధ్య నివాసం ఉన్న మనం, ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన మనం, అంటే రక్షించబడిన మనము, దేవుని ఇల్లు, అలాగే అది జీవితం శిథిలమైపోవాల్సిందే, ఈ లోకంలో ఉన్నవన్నీ శిథిలమైపోవాల్సిందే. చెప్పండి, మనతో పాటు వచ్చే ఏమున్నాయి చెప్పండి? మనం సంపాదించుకున్న ఏది మనతో వస్తుంది? పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము, తీసుకొని రాలేదు, తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు కలిగి ఉండి తృప్తితో బతుకుదాము, విశ్వాస జీవితంతో బ్రతుకుదాం అని తిమోతికి ఆయన సలహా ఇచ్చినట్లుగానే అబ్రహాము కూడా మన జీవితంలో మనకి ఇది సలహాగా ఇస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, మనం ఇక్కడికి వట్టి చేతులతోనే వచ్చాము, వట్టి చేతులతోనే వెళ్ళాము, కానీ బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతానురాగాలు ఇవి గొప్ప ఆస్తిగా దేవుడు మనకిచ్చాడు, వాటిని ఆస్తిగా గుర్తించాలి. అబ్రహాం అందుకే వాస్తవానికి లోతును పిలిచి, ఒకసారి నీ పనులకి నువ్వు కొంచెం వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు, ఏంటి నా పనులు తిట్టన్నారంట, నువ్వే చెప్పు అని చెప్పలే. ఆయన అన్నమాట, మనము బంధువులం కాబట్టి మన మధ్య కలహం ఉండనే ఉండకూడదు అని చెప్పిన మాట. సో ఈ మాట అబ్రహాము జీవితంలో నిజమైన ఆస్తి తన బంధమే, బాంధవ్యమే అని తెలియజేస్తుంది. ఈనాటి సమాజానికి ఇది తెలుసుకోవట్లేదు. కొన్నిసార్లు ఆస్తి విషయాల్లో, లేకపోతే డబ్బు, వస్తువాహనాలు ఇత్యాది విషయాల్లో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలనే బంధాలే తెగిపోతున్న రోజులు ఇవి. కానీ ఇక్కడ అబ్రహాము తన సహోదరుని కుమారుడైనప్పటికీ, తన సహోదరుని కుమారుడైన లోతుతో తన బంధాన్ని తన ఆస్తి కంటే మిన్నగా ఆయన ఎంచడం మనం చూస్తాం. సో ఇది మనం గుర్తించవలసిన, నేర్చుకోవలసిన ఒక పాఠం. రెండవది ఎక్కువసేపు చెప్పుకోలేము. రెండవ విషయం, అబ్రహాములో వచ్చిన ఈ మార్పు గమనించండి. 13:7 లాస్ట్ మాట చదవండి చాలు, 13:7 చివరి మాట. చదువుతున్నారా? అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకును లోతు కాపరులకును కలహం పుట్టెను. ఆ కలహం అందు కానానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. రైట్. ఒకసారి ఆ వచనం, ఆ కాలం ముందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. ఎందుకు ఈ మాట రాయబడింది చెప్పండి? వాళ్ళ పశువుల కాపర్లకి, ఈళ్ళ కాపర్లకి గొడవలు వచ్చింది. ఆ తర్వాత మాట, ఆ కాలం అందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. అంటే అబ్రహాం పక్కన అందరూ వీళ్ళే. మరొక మాట చెప్పాలంటే, అబ్రహాం పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు గొడవ వచ్చి, కలహం వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు కనానీయులు, పెరిజీయులు లైవ్ షో చూస్తున్నారన్నమాట. వీళ్ళేదో అక్కడి నుంచి వచ్చారు, ఏదో దేవుడు భక్తి అంటున్నారు, ఈ గొడవ ఏంటి, ఈ తగాదేంటి అని. అయితే అబ్రహాం పశువుల కాపర్లు ఈ విషయాన్ని పట్టించుకోవాలి, అరే మనం కనానీయుల మధ్య కాపురం ఉన్నాం కదా, పెరిజీలు మన పక్కన ఉన్నారు, మనం ఇట్లా డిషు డిషు అనుకుంటే మన యజమానికి ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట, ఇది చేయకూడదు కదా అని కాపర్లకు లేదు, కానీ అబ్రహాముకు ఉంది ప్రియులారా. అందుకే అబ్రహాం అన్నాడు, మనం వీళ్ళ మధ్య నివాసం ఉంటున్నాం కదా, మనం బంధువులం కాబట్టి మన మధ్య ఈ కలహాలు ఉండనే ఉండకూడదు. సో ఇలాంటి కలహాలలో బయట పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మనం పిలువబడిన వారిని, మనము రక్షించబడిన వారిని, రక్షించబడని ప్రజల మధ్య మనం ఉన్నాం. ఒక్కసారి మన ఇళ్ళు చుట్టూ ఉన్న ఇళ్ళను చూడండి, అన్ని ఇళ్ళు ప్రార్థనకి వెళ్ళే కుటుంబాలేనా, అన్ని గృహాల్లో ఉన్నటువంటి అందరు రక్షించబడిన వాళ్ళేనా? కాదు కాదు కాదు. ఒకవేళ ఉంటే ఒకటి రెండు గృహాలు ఉంటాయేమో, కానీ మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో కొద్దిమంది ఇంకా ప్రభువుని తెలుసుకోలే, రక్షించబడలే. మరి ఇలాంటి రక్షించబడని వారి మధ్య మనం ఉన్నాం కదా,
కలహాలు మన జీవితంలో ఎందుకు మనం ఆజ్యం పోయాలి? రాకమానం, వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం. కలహాలు రాకమానం, యేసు ప్రభువే చెప్పాడు ఆ మాటని. అభ్యంతరాలు రాకమానవు, ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ అని. అవి వస్తాయి, వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది మనం నోటి మాటలతోనే కలహాన్ని ఆర్పివేయచ్చు. కానీ కొన్నిసార్లు కలహాలకు ఆజ్యం పోసి పెంచే వాళ్ళు చాలామంది ఉంటారు. అంత మాట అన్నారా నిన్ను, నువ్వెందుకు ఊరుకున్నావు, పద పద ఇంక ఊరుకునే విషయమే కాదు అని పెద్దలు చేసేవాళ్ళు చాలామంది. కానీ అబ్రహాము గమనించాలి, ఆయన ఎంత చక్కగా మన మధ్య కనానీయులు పెరిజీలు ఉన్నారు, నాయన లోతు మనం బంధువుల అందులో కలహాలు ఆడుకుంటే ఇదంతా క్షేమకరమైన విషయం కాదు. అందులో మనం రక్షించబడ్డని వారిని, దేవుని పిలుపు కలిగిన వారిని, సత్యదేవుని కొలుస్తున్న వారిని, మన మధ్య మన పని వాళ్ళ మధ్య ఈ కలహాలు అంత సముచితమైనవి కానే కావు అని ఆయన పలుకుతున్న మాట ఎంత గొప్పది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే ఈ కలహానికి అబ్రహాము కారణం కాదు, లోతు కూడా కారణం కాదు. మరెవరు? వాళ్ళ పనోళ్ళు, వీళ్ళ పనోళ్ళు. కానీ ప్రజలకు ఎవరు కనపడుతున్నారు? అబ్రహాము, లోతు. ఏంటి అక్కడ గొడవ ఏంటి? ఏంటి అంతమంది ఏదో మాట్లాడుకుంటున్నారు? ఆ ఏం లేదు, లోతు పశువులు కాపర్లకి, అబ్రహాం పశువులు కాపర్లకి గొడవ వచ్చింది. గొడవాడుకుంటుంది వాళ్ళు, పేర్లు మాత్రం వేళ్ళై. గొడవాడుకుంది వాళ్ళు దాన్ని సద్దుమణిగింపజేయడానికి సంభాషణకు దిగింది మాత్రం లోతు అబ్రహాం. వీళ్ళ నిమిత్తం లేదు ఈ గొడవకు, కానీ ఆ సమస్య వాళ్ళ మీదకే వచ్చింది. మన జీవితాల్లో కూడా ఇంతే ప్రియులరా, కొన్నిసార్లు మన నిమిత్తం లేకుండా కొన్ని సమస్యలు మన మీదకే వచ్చి పడతాయి. మన నిమిత్తం ఉండదు, మనం చేయలేదు, మనం అనలేదు, మనకి సంబంధం లేదు, నీవు అక్కడ లేవు, కానీ ఆ సమస్య నీ మీదకే వచ్చి కూర్చుంటుంది. ఎవరో నీ పేరు వాడారు, ఇక అంతే. ఇక మాటల మాటల్లో నువ్వు అక్కడ ఉన్నావా లేదా అన్నది అనవసరం, కానీ నువ్వు అనని మాట నువ్వే అన్నావని, నువ్వు చేయంది నువ్వే చేసావని, నీవే దీని అంతటికి కారకుడు అని, కారకు రాలువని, కాబట్టి ఇది నీవే చేసావనో చేయించావనో ఓ ఇట్లాంటి బోలుడు నీ మీదకి రావచ్చు. అవకాశం ఉంది. అయితే మనం అబ్రహాం మాదిరిని అనుసరించడం చాలా మంచిది. కనానీయులు మన మధ్య కాపురము ఉన్నారు, పెరిజీల మధ్యలో మనం ఉన్నాం. కనుక కలహం వస్తే ఒక్క మాటతో దాన్ని నిలిపేయాలంతే, అదే మాటలతో అగ్ని కాజ్యం పోసినట్లుగా పెంచకూడదు. అబ్రహాం ఆ ఒక్క మాటతోనే నిలుపుదల చేశాడంతే. మనం బంధువులు నాయనా లోతు, వాళ్ళకంటే సరే అది అర్థం కాలేదు, మనం బంధువులం, ఇది మనకి తగింది కానే కాదు, అంతే కథం. ఆ ఒక్క మాటతో వారి నిమిత్తం లేకుండా వారి మీదకు వచ్చిన ఈ సమస్యలన్నిటినీ సమసిపోయాయి, కరిగిపోయాయి, ఆవిరైపోయినట్లుగా అబ్రహాం చేయగలిగినాడు. మన జీవితంలో కూడా ఇది ఒక మంచి లెసన్, మంచి పాఠం, నేర్చుకోవాల్సిన పాఠం. కలహాల్లో మన పక్కనున్న వారు ప్రభుని ఎరగని వారు, అంటే ప్రభుని ఎరిగిన వాళ్ళు ఉంటే తగాద ఆడుకోవచ్చనా, కలహాలను పెంచి పోషించవచ్చనా? అలాని కాదు, అలాని కాదు. ఏదేమైనా సరే దేవుని పిల్లలుగా మనకి వివాదాలు, వాగ్యుద్ధాలు, పోరాటాలు అన్నవి సమంజసము కానే కావు. అది అబ్రహాం మనకు నేర్పిస్తున్న మరొక పాఠం. సో దీనికి మనం ఉదాహరణగా యోబు జీవితాన్నే తీసుకోవచ్చు. యోబుతో నిమిత్తం లేకుండా యోబు మీదకి ఎన్ని శ్రమలు వచ్చాయో, యోబుతో నిమిత్తము లేకుండా దేవుడు సాతాను మాట్లాడుకోవడం ఏంటి, సాతాను వచ్చి యోబు మీద పడ్డం ఏంటి, అదేదో సామి చెప్తారు చూశారు, ఉరుమురిమి ఆయన ఊరి మీద పడిందట. సో ఇట్లా యోబు విషయంలో అదే జరిగింది. కానీ యోబు తన మాటలతో కూడా తప్పు చేయకుండా ఉన్నాడు అని చూస్తాం, చూసారా? నోటి మాటతో కూడా ఆయన తప్పు చేయలేదని. ఇది మనకు అవసరం, ఇది మనకు అవసరం. మన నిమిత్తం లేకుండా మన మీదకు వచ్చే సమస్యల్లో నోరే అత్యంత ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. నోటికి మనం చెప్పాలి, అదుపులో మన మాటల్ని శ్రేష్టంగా ఉంచడం చాలా మంచిది, జ్ఞాపకం చేస్తున్నాం. మూడవది, సో అబ్రహాము బేతేలుకు హాయికి మధ్య నివాసం ఉన్నప్పుడు అబ్రహాం జీవితంలో వచ్చినటువంటి మరొక అద్భుతమైన మార్పు. మొదటిది, బంధాన్ని మించిన ఆస్తి ఏముంది అనుకున్నాడు, కలహాల్లో సామాజిక స్పృహ కలిగి కేవలం ఒక్క మాటతోనే కలహాన్ని
నివారణ చేశాడు, పెంచకుండా దాన్ని ఆపివేశాడు. మూడవది అబ్రహాం పలికే పెద్దరికి మాటలు ఉన్నాయి చూడండి, 9:13-9. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళదనని లోతుతో చెప్పగా. సల్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ అబ్రహాం మాట్లాడిన మాటల్లో నాకు ఒక మాట బాగా విశేషంగా నన్ను ఆకర్షించింది. అదేమిటంటే లోతుతో మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, లోతు ఈ దేశం నువ్వు చూస్తున్నావు కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. ఆ మాట, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు అని. దయచేసి వాస్తవానికి అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా అయితే ఈ పదం వాడరేమో, దయచేసి ఏంటి, మన ఈగో దెబ్బతింటది అంతే. అబ్రహాము కానీ దయచేసి అని వాడాడు. ఆస్తిలో అబ్రహాము గొప్పవాడు, వయసులో పెద్దవాడు కాబట్టి పెద్దోడిని నేను దయచేసి అంటాం ఏంటి? అబ్రహాం అలాంటి వ్యక్తి కాదు. లోతు దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు అని చాలా హంబుల్గా రిక్వెస్టెడ్గా తన పెద్దరికాన్ని, వయసులో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పెద్దరికాన్ని అబ్రహాము ప్రదర్శిస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అబ్రహాము తన వయసులోను అనుభవంలోను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పెద్దరికాన్ని చూపిస్తున్నాడు, దయచేసి. నిజమే ప్రియులరా, అబ్రహాము ఈ జీవితం తన కుటుంబం అంతటికీ ఉంది. అందుకే అబ్రహాము జీవితంలో ఆయన కుటుంబంలో శారా కూడా దయచేసి అనే పదాలు ప్రస్తావన చేస్తుంది. మనం గత క్లాసులో విన్నాం ఆ మాటల్ని. కుటుంబ యజమానిగా మనం ఏమి చేస్తామో, దేవుని బిడ్డగా మనం ఏమి చేస్తామో మన కుటుంబం అదే చేస్తుంది. మంచైనా చెడైనా. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి అబద్ధమాడాడు, ఈమె నా చెల్లి అని. కుటుంబం అంతటికీ సోకింది ఆ రోగం. ఏం శారా నవ్వినావు? లేలే ప్రభువా, నేను నవ్వలేదయ్యా, అబద్ధమాడింది. ఎవరయ్యా ఈమె? ఇసాకు. ఎవరీమె? రిబ్కా చాలా బాగుంది. ఎవరు? నా చెల్లెలయ్యా. ఇసాక్ కూడా అబద్ధమాడాడు. అబ్రహాము అబద్ధం శారాలో ప్రవహించి ఇసాకుతో కొనసాగింది. ఆగిపోలేదు అబ్రహాం, తాగిపోలేదు. అది మంచైనా చెడైనా ఇంతే. అబ్రహాం అంటున్నాడు, దయచేసి లోతు, దయచేసి శారా, దయచేసి. శారా కూడా ఆ మాట నేర్చుకుంది, ఓ ఇలాగ మాట్లాడాలి కాబోలు, హుందాగా పెద్దరికంగా, దయచేసి ఏమండి, దయచేసి. ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి మాటలలో మార్పు, పెద్దరికపు మాటలు అంటే గొప్ప పరిభాష, ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా అని అర్థం కాకుండా మాట్లాడడం కాదు, అణువుగా మాట్లాడడం, మంచి మాటలు మాట్లాడడం. కనుక దయచేసి నన్ను విడిచి పక్కన ఉండగలవా? వాస్తవానికి అబ్బాయి మన ఇద్దరు కుదరట్లేదు, అబ్బాయి నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ ఉంటాను కానీ వెళ్ళిపో. అయ్యో అబ్రహాం అట్లా చెప్పలేదు, నువ్వే ముందు కోరుకో, దయచేసి కోరుకో. నువ్వు ఎటెళ్తావు? నేను దానికి ఆపోజిట్గా వెళ్తాను అన్నాడు. మరి నువ్వు కుర్రోడు, నువ్వు ఎటైనా వెళ్ళగలవరు అబ్బాయి? నేనేం ముసిలోడిని అయిపోయాను, పెద్దోడిని కదా నీకంటే, నేను ఎక్కడికి వెళ్ళగలను? నువ్వే ఏదో ఒకటి నేను చెప్పిన దగ్గరికి వెళ్ళిపో అనలేదు అబ్రహాం. ఆ ఛాయిస్ పెద్దతనంగా లోతుకే విడిచిపెట్టాడు. ఎంత పెద్దరికం, ఎంత పెద్దరిక మాటలు, ఎంత మార్పు. మన జీవితాల్లో మాటలలో మార్పు వచ్చినప్పుడు మన జీవితాలను నిక్కచ్చిగా దీవించబడతాం. యాకోబు ఈ మాట అంటాడు, ఎవరు తన నాలుకను, తన మాటల్ని అదుపులో ఉంచుకుంటారో వాళ్ళు నిక్కచ్చిగా సంపూర్ణులవుతారు అని చెప్తాడు. చూస్తారా, ఆ మాటను చూద్దాం చూడండి. యాకోబు పత్రిక నేర్చుకున్నట్టున్నారు మీరు, సార్ గారు చెప్పుంటే నేను కూడా కొన్నిసార్లు విన్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో
మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడల అట్టి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరను స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. అక్కడ చిన్న తప్పు చదివారు మీరు, తప్పిన ఎడల కాదు తప్పని ఎడల. ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎంత అద్భుతమైన వచనం ఇది. సో అబ్రహాము తన మాటలను చాలా పొదుపుగా ఆలోచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. దయచేసి దయచేసి. సహజంగా మనం ఈ మాటను వాడడానికి భలే ఇష్టపడం కాదు, కానీ అబ్రహాం వాడాడు. అబ్రహాం నుండి శారా వాడుతూ వచ్చింది. కనుక ఇది అబ్రహాం జీవితంలో జరిగిన గొప్ప మార్పు. ప్రియులారా, హారాన్లోకి సారీ ఐగుప్తు నుండి బయటికి వస్తే మన జీవితాల్లో మార్పే. బేతేలు హాయికి మధ్య నివాసం ఉండి, బేతేలు దేవుని ఇళ్ళని, జీవితంలో మనకున్న సమస్తం మన కంటికి కనపడే సమస్తం శిథిలమైపోతుందని ఎరిగితే మార్పు మన జీవితాల్లో ఆరంభమై అది కొనసాగుతుంది. పదమూడవ మిగతా విషయాలు మనం వచ్చే వారం నేర్చుకుంటాం. అబ్రహాం ఆదికాండం 13:18 చదువుతారా? అప్పుడు అబ్రహాం కుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. రైట్. సో నెక్స్ట్ ప్లేస్ హెబ్రోను. ఇక్కడికి వెళ్ళాడు, ఆయి బేతేలకు మధ్య నుంచి గుడారం తీసి ఆయన అప్పటికే లోతు విడిపోయి వెళ్ళిపోయాడు. అబ్రహాం అయితే తన గుడారం తీసి హెబ్రోన్లోకి వచ్చాడు. మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనం, ఆదికాండం 12 సింధూర వృక్షం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా వృక్షం కాదు, ఆ వృక్షవనం సింధూర వృక్షవనంలోనికి వచ్చి చేరాడు. సో ఈ విషయాలు మన ఆధ్యాత్మిక విషయాలు ఏమి నేర్చుకోగలము మనం వచ్చే శుక్రవారం నేర్చుకుంటాము. కనుక ఐగుప్తులో మనకి దైవిక ఆశీర్వాదం మనం పొందుకోలేము. దేవుని గృహంగా ఉన్న బేతేలుకు లోకంలో మనం సంపాదించుకున్నంత ఆధ్యాత్మిక విషయాలతో పన్ని శిథిలమైపోతాయి. వాటి మధ్య మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం వేటికి విలువనిస్తున్నామో, ఎలాంటి స్పృహ కలిగి ఉన్నామో, మన మాటల్ని ఎట్లా వాడుతున్నామో అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈ విషయాల్ని మన మనసులో ఉంచి అబ్రహాం మజిలీలు మనకు నేర్పే ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ వాటిని స్వీకరించి ఏవి ఆచరించాలో వాటిని ఆచరిద్దాం, ఏవి కొనసాగించాలో అవి కొనసాగిద్దాం, ఏవి ఆపివేయాలో నిలిపివేయాలో వాటిని నిలిపివేద్దాం, ఏవి పునరుద్ధరించుకోవాలో వాటిని పునరుద్ధరించుకుంటూ ముందుకు వెళ్తే మన ఆధ్యాత్మిక జీవితాలకు మరింత దీవెనకరంగా ఉంటుంది. అటు కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక. సమయాన్ని తిరిగి నేను రాజేష్ బ్రదర్ కప్పు చెప్తున్నాను. చివరిలో ఈరోజు కొంత నేను అలారం పెట్టుకోవడం ఇదైపోయింది, దానితో సారీ మన్నించాలి. నన్ను మీరు సహించినందుకు వందనాలు చెల్లిస్తూ అందరికి ప్రైజ్ తెలాడు. Sotram, 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 Sot
స్తోత్రం 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 ఆమేన్. హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి ప్రేమగలన ప్రభువా దేవాది ప్రభువైన మా ప్రియ పరలోకపతి ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధమైన మీ నామమును కొందనాలయ్యా. స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ సేవకుల ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన జీవ వర్తమానమును బట్టి జీవాహారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు కదా నుంచి ప్రభు తండ్రి. అబ్రహం యొక్క మజీద్ గురించి అనేక తండ్రి తండ్రి మీకు వందనాలయ్యా. స్తోత్రములయ్యా స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభు. తండ్రి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఐగుప్త దేశమును విడిచిపెట్టాలి అనే వాక్యము నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. ఐగుప్తుల సకల అన్ని ఉంటాయి ప్రభు. సకల ఆశీర్వాదం ఉంటాయి కానీ ప్రభావం ఇస్తానేది అయ్యా ప్రార్థన సహవాసంలో తండ్రి మీ ఆశీర్వాదాలు ఉండవు ప్రభు. మీకు వందనాలు. అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభు లోకంలో తండ్రి ప్రభ అన్ని ఉంటాయి తండ్రి. ప్రభుల వలయం కనుక ఉన్నప్పటికీ అటువంటి తండ్రి ప్రభా తండ్రి లోకంలో తండ్రి ప్రభా అయా ప్రేమ చల్లారిపోతుంది ఆచార వ్యవహారాలతో ప్రభా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అవన్నీ ప్రభా మేము గుర్తు పెట్టుకుని ప్రభా ఏసయ్య తండ్రి అయా మీకు వందనాలు స్తోత్రములు. జోలికి వెళ్ళుకున్నట్లు నా తండ్రి ప్రభా ఏసయ్య తండ్రి ప్రత్యేకంగా తను జీవించినట్లుగా మీ కృపస్వరూపమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవి అంటుకున్నప్పుడు ప్రభా అవి మమ్మల్ని విడిచిపెట్టవు తండ్రి. మీకు వందనాలు స్తోత్రం అనుభవ ఇంకను తండ్రి. మేము ఏమైతే తండ్రి పాత రోత జీవితాన్ని మళ్ళీ మేము విడిచిపెట్టి ఉన్నామో తండ్రి దాని వైపు మళ్ళీ వెళ్ళకుండా నా తండ్రి ప్రభా ఏసయ్య తండ్రి. ఎక్కడ తప్పిపోయామో అక్కడ మేము తండ్రి మరి మా జీవితాల్లో తండ్రి సరి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయాన్ని చూస్తున్న దేవుడు కనుక తండ్రి బిడ్డలు ఏ పరిస్థితులు ఏ స్థితిగతుల్లో ఆధ్యాత్మ స్థితిలో పడి ఉన్నారో సమస్తను చూస్తున్న దేవుడు కనుక తండ్రి ఎన్న వాక్యాన్ని బట్టి ప్రభాత మా పాద రోజు జీవితం మేము ఎక్కడ పడి ఉన్నామో తండ్రి నాయన తిరిగి తండ్రి ఎదికి ప్రభాతాన్ని మరి మా జీవితం కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మ తండ్రి. మీకు వందనాలు స్తోత్రం. అమ్మా నీ వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా. హలో బ్రదర్ వినిపిస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రాలు స్తోత్రమయ్యా. మీకు వందనాలు గొప్ప దేవుడా జీవగలం మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏదయ్యా స్తోత్రాలు తండ్రి. తను పడిపోయిన మా తర్వాత జీవితం చూడడానికి తండ్రి మీరు సహాయం చేయమని పెట్టుకున్నాం తండ్రి. మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు తండ్రి బంధాలకి ప్రభు వారిగా మేము ఉండడానికి సహాయం ఇచ్చే పెట్టుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మా అన్నదమ్ములతో మొక్క చెల్లుతా ప్రభు అందరితో తండ్రి సంబంధం కలిగి తండ్రి ప్రేమ చూపే వారికి ఉండనట్లుగా సహాయం ఇచ్చేయమని వందనాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మా నిమిత్తం లేకుండా ప్రభు అయ్యా నీకు కష్టం బాధలు వచ్చినప్పటికీ నాయన తండ్రి అది కలహాలు వచ్చినప్పుడు నా తండ్రి ప్రభు ఏసయ్యా మేము పెద్దవి చేసుకోకుండా తండ్రి మాకు మృదువైన మాటలతో తండ్రి కలహాలు ఆరిపోయినట్లుగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి అనేక మంది భక్తుల నుంచి ఉన్నారు తండ్రి యోగు నుంచి ఉన్నారు తండ్రి ప్రభు. అనేక మంది దూషణ మాటలు కలహాలు అయినప్పటికీ నా తండ్రి అది నీ వైపు తండ్రి అటువంటి హృదయం అటువంటి మనస్సులు కూడా మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి అయ్యా మా మాటలు పొందుకుగా మాట్లాడడానికి సహాయం చేయాలి తండ్రి అయ్యా మా నాలుగు నదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అనేక సత్యములు తండ్రి మీ తాపకుల వల్ల బలపరుచుకున్నాం
వందనాలు. నిన్న వాక్యం విడిచిపెట్టుకున్నట్లు నా తండ్రి అయ్యా, మా అందరి హృదయముల ఫలింపచిత్త వాక్యానుసారం నడిచినట్లుగా సహాయం ఉంచున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. కాల సమయం అందు తండ్రి 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 వాక్యం జ్ఞాపకం చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను స్పష్టంగా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం నుంచి శక్తిని బలాన్ని తండ్రి బహుబలంగా అనేక ఆత్మలు ఉజ్జీవపరుస్తుంది. వాక్యం ఎత్తుతూ తండ్రి మీ సేవలో బహుబలంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. కూడా జ్ఞాపకం పెట్టుకోండి. పని పట్టణంలో మీ పరిస్థితులు సహాయం చేయండి అయ్యా. వాళ్ళు బిడ్డలను దీవించండి ఆయన. మీకు వందనాలు. శ్లోకాలు చూపిస్తున్నాం తండ్రి. పనుల్లో ప్రభు స్థలం మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రభు తన ప్రార్థన మాత్రం నిర్మించినట్లుగా మీ కృప చూపమని పెట్టుకుంటున్నాము. వాళ్ళ కుటుంబం చుట్టూ మీ కంచి వేయండి తను. వాళ్ళు ఆశీర్వదించండి తండ్రి. మీ సేవలో బహుబలంగా ఫలించమని పెట్టుకుంటున్నాం ప్రభు. ఉదయకాల సమయం తండ్రి ప్రభు జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అందిస్తున్నాం ప్రభు. అయ్యా మీకు వందనాలు అయ్యా. తన వాక్యం నడిచినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఉదయకాలకు దీవెన ఆశీర్వాదంతో మీ ప్రసన్న మమ్మల్ని నింపి నడిపించి అయ్యా మీరు మాత్రమే మహిం పొందుకోమని తండ్రి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వదిస్తున్నాం తండ్రి. అయిన దేవుని ప్రేమ మనుడైన యేసుక్రీస్తు ప్రభుత్వ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలంగా ఉండి మనం నడవలసిన దాన్ని బోధిస్తూ మన జీవిత విధానం ఎలా ఉండాలో తెలియజేస్తుందిగా వాటన్నిటిని విని స్వీకరించి అనుకరించి దేవునికి మహిమకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటకు మనందరికీ సహాయం దయచేయను గనక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.